సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమ్మ స్థలం ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి రెగ్యులర్ సిబ్బందికి భారీ ఓటా అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది తాత్కాలిక ఉద్యోగులకు వేతనం పెంపు సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపేట అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వార్షిక బడ్జెట్లో సర్దుబాటుకు యత్నం మరొక యాభై వేల పోస్టుల భర్తీకి కసరత్తు వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తం ఉద్యోగులు వచ్చేసరికి తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు మంది ఏటా జీతభత్యాలు ఖర్చు ఇరవై ఐదు వేల కోట్లంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది ఉద్యోగుల హర్షాతి రేఖమంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలంటూ కూడా మనకి న్యూస్ అయితే ఉంది సీఎం కేసీఆర్ ప్రకటనపై వెల్లువిరుస్తున్న సంతోషం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు ఏదైనా కేసీఆర్కే సాధ్యం అంటున్న ఉద్యోగులు కార్మికులు అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది కేసీఆర్ ధమాకాపై ఉద్యోగులు హర్షం అనే మెయిన్ టైటిల్లో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఉద్యోగుల డిమాండ్లు సర్కారుకు సవాళ్ళు నేడు ఉద్యోగ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ పలు డిమాండ్లపై చర్చ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పీఆర్సీ కామా కాంట్రిబ్యూషన్ ఫిన్షన్ ఆమోదం అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల సమస్యలపై సర్కారు గ్రీన్ సిగ్నల్ అనే మెయిన్ టైటిల్ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనకి మెయిన్గా పీఆర్సీ కానివ్వండి కాంట్రిబ్యూషన్ ఫిన్షన్ల పెంపు అనేది ఒక మంచి శుభ సూచకం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ అనే మెయింటైట్లతో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ప్రగతి భవన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం రెండు వందల మందికి అక్కడే భోజనాలు అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం రూపంలో పబ్లిష్ చేశారు సంతోషాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయం అంటూ దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ కమ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి మొత్తం తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది వేతనాలు పెరుగుతున్నాయంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టాటక్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు మనకి జనవరిలో టెటక్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి మనకి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకి రానున్న ఉపాధ్యాయ పోస్టులు అనేవి భారీ సంఖ్యలోనే భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపు మనకి పదిహేను వేలకు పైన ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టం అవుతున్నాయి మనకి జనవరిలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక రెండు నెలల్లో పరీక్షలను అయితే కంప్లీట్ చేస్తారు మనకి మార్చ్ టైంలో టెట్కి సంబంధించి పరీక్షలను అయితే కంప్లీట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అనంతరం మనకి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఆ డిఎస్సి పరీక్షలను మనకి మే టైంలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి జూన్ జూలై నాటికి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వాళ్ళ ఎడ్యుకేషన్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్